హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిల్కూ మమ్మ. ఈరోజు నేను బర్గర్స్ తయారు చేయబోతున్నాను. బట్ మన రెగ్యులర్ మనం బయట తినే మెక్డీ కేఎఫ్సి స్టైల్ బర్గర్స్ కాదు, మనం స్ట్రీట్ ఫుడ్ ట్రై చేస్తాం కదా, స్ట్రీట్ స్టైల్లో యమ్మీ యమ్మీ బర్గర్స్ తయారు చేయబోతున్నాను. నాతో పాటు ఇక్కడ బ్రియోష్ బన్స్ ఉన్నాయి. ఇవేంటంటే స్మాల్ వన్స్ అన్నమాట, పెద్ద పెద్దవి కాదు, మనం తినే బిగ్ మీల్ టైప్ బర్గర్స్ కాదు, మినీ బర్గర్స్ ఇవి. ఇవి యాక్చువల్లీ నేను బ్రియోస్ తీసుకున్నాను ఎందుకంటే ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందని. మామూలు బన్స్కి బ్రియోష్ బన్స్కి డిఫరెన్స్ ఏంటంటే వీటిలో ఏంటంటే ఈస్ట్ మిక్స్ మిల్క్లో తయారు చేస్తారు అండ్ లైట్గా షుగర్ యాడ్ చేస్తారు, పైన ఎగ్ వాష్ ఉంటుందన్నమాట, అందుకని ఇవి కొంచెం ఎక్స్ట్రా టేస్టీగా ఉంటాయి మన నార్మల్ బన్స్ కంటే. మీకు ఒకవేళ బ్రియోష్ బన్స్ అవైలబుల్ లేకుంటే మీరు నార్మల్వి కూడా యూజ్ చేయొచ్చు. వీటిని స్లైడర్స్ అని కూడా అంటారు కేఎఫ్సిలో, అంటే ఇప్పుడు తీసేశారు. ప్రీవియస్లీ ఒక మెను ఉండేది బ్రేక్ఫాస్ట్ స్లైడర్స్ అని, ఇవే అన్నమాట. సో దాన్ని నేను కొంచెం ఇండియనైజ్ చేయబోతున్నాను మనకు నచ్చే ఫ్లేవర్స్తో. దానికోసం నేను కావలసినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను, అన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆనియన్, టొమాటో, క్యాప్సికమ్. క్యాప్సికమ్ నాకు ఇక్కడ గ్రీన్ అవైలబుల్ లేవు, నేను ఆరెంజ్ క్యాప్సికమ్ యూజ్ చేస్తున్నాను. అండ్ పనీర్ తీసుకున్నాను, పనీర్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అండ్ కార్న్, ఇవి ఈ ఇంగ్రీడియంట్స్తో నేను ఇవాళ చేస్తున్నాను. అసలు ఇంగ్రీడియంట్స్తో సంబంధం లేదండి, మనకి ఏవి నచ్చితే మనం అవి యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చెప్పాను కదా ఇది మన స్టైల్ ఆఫ్ కుకింగ్, సో మనకు బేసిక్ ఏంటంటే టేస్ట్ బాగుండాలి. ఇదేంటంటే నేను ఇవాళ వెజ్ బర్గర్స్ చేస్తున్నాను. మీకు ఒకవేళ నాన్ వెజ్ కావాలనుకుంటే, నాన్ వెజ్ స్లైడర్స్ చేయాలనుకుంటే పనీర్ ప్లేస్లో చికెన్ కీమా, మటన్ కీమా ఏదైనా యూజ్ చేయొచ్చు, టేస్ట్ ఇంకా చాలా యమ్మీగా ఉంటుంది. అన్నీ వచ్చేసాయి కదా, ఇప్పుడు మనం ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాము. అంటే చెప్తే చాలా లెందీగా అనిపిస్తుంది బట్ చేస్తుంటే ఫటాఫట్ అయిపోతుంది. ఇంకా లేట్ లేకుండా స్టార్ట్ చేద్దాం. మనం స్టవ్ మీద ఇప్పుడు గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ కాగానే దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి ఫస్ట్. ఆనియన్ మగ్గడానికి లైట్గా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్ లైట్గా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు టొమాటోస్ యాడ్ చేయాలి. టూ మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి. టొమాటో సాఫ్ట్ అయిన తర్వాత దీంట్లోకి కార్న్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ అండ్ క్యాప్సికమ్, రెండు ఎట్ ఏ టైం వేసేస్తున్నాను. ఇవి ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు మనం మసాలాలన్నీ యాడ్ చేద్దాము. లైట్గా కారం యాడ్ చేస్తున్నాను, జస్ట్ 1/2 టీ స్పూన్. సాల్ట్ ఆల్రెడీ వేసాను కదా, మళ్ళీ కొంచెం యాడ్ చేస్తున్నాను. 1/2 టీ స్పూన్ పెప్పర్, ఆరిగానో, లైట్గా పార్స్లీ వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్, 1 టేబుల్ స్పూన్ మయోనీస్. నేను ఇక్కడ ఫ్లేవర్డ్ మయోనీస్ యూజ్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి కలిపేసి. అంతే, మన మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. స్టఫింగ్ ఆల్రెడీ కుక్ చేసేదాం కదా, ఇప్పుడు బర్గర్స్ని ప్రిపేర్ చేసుకుందాము. వీటిని ఏంటంటే సగానికి ఇట్లా కట్ చేసి ఓపెన్ చేయాలి. ఇది మెల్టెడ్ బటర్ అన్నమాట. ఇప్పుడు దీని మీద లైట్గా బటర్ అప్లై చేస్తున్నాను, కొంచెం సాఫ్ట్ అవుతాయి ఇట్లా అప్లై చేసుకుంటే. చాలా తక్కువ అందుకనే బ్రష్ యూజ్ చేస్తున్నాను నేను, స్పూన్తోనైతే ఎక్కువ పడిపోతుంది కదా. నెక్స్ట్ దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ అంతా దీనిపైన స్ప్రెడ్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు ఏంటంటే నేను ఎయిర్ ఫ్రైయర్ దాన్ని కొంచెం ఏంటంటే బేస్ని బటర్తోని ఇట్లా గ్రీస్ చేస్తున్నాను, జస్ట్ ఏంటంటే కింద బేస్ కూడా మంచిగా ఏంటంటే స్లైట్గా రోస్ట్ అవ్వడానికి. నేను ఇవాళ ఏంటంటే ఎయిర్ ఫ్రైయర్ యూజ్ చేస్తున్నాను. మీరు దీన్ని అవెన్లో కూడా ఒక 5 మినిట్స్ అట్లా బేక్ చేసుకోవచ్చు, కావలసే ప్యాన్లో కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఏంటంటే మనకు ఆ చీజ్ మెల్ట్ అయ్యి బన్ సాఫ్ట్ అయిపోవాలి, అప్పుడే యమ్మీ ఉంటాయి. సో ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత దీంట్లోకి షిఫ్ట్ చేస్తున్నాను, ఎందుకంటే
వన్స్ నేను ఇక్కడనే అన్ని స్టఫ్ చేసేసాను అనుకోండి, మొత్తం చీజ్ అంతా కిందికి పడిపోతుంది కదా, అందుకనే దీన్ని ఫస్ట్ ఇన్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత నేను చీజ్ అప్లై చేస్తాను. కేర్ఫుల్. నెక్స్ట్ చీజ్. నేను ఇక్కడ పిజ్జా చీజ్ యూజ్ చేస్తున్నాను. ఓకే, దెన్ ట్రే అయితే ప్రిపేర్ అయిపోయింది. నేను దీన్ని ఎయిర్ ఫ్రై చేసేసి మళ్ళీ వి ఫినిష్ అయిన తర్వాత ఫైనల్ లుక్ చూపిస్తాను. హే, ఫినిష్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని జాగ్రత్తగా ప్లేట్లోకి షిఫ్ట్ చేసి కట్ చేసుకొని ఎంజాయ్ చేయడమే. రెడీ అయిపోయిన తర్వాత ఇంకా లేట్ ఎందుకు, కట్ చేసి టేస్ట్ చూస్తాను. యమ్మీ, లెట్స్ హ్యావ్ ఎ బైట్. సో టేస్టీ. ఉప్పు, కారం, హెల్త్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా సరిపోయింది అండ్ మంచిగా బేక్ అయింది. సారీ, మీరు ఒకవేళ ఎయిర్ ఫ్రైయర్లో కనుక చేస్తుంటే జస్ట్ 5 మినిట్సే, ఒకవేళ ప్రీహీట్కి కూడా టైం తీసుకుంటుంది కదా, ప్రీహీట్ అండ్ బేకింగ్ టైం రెండు కలిపి 5 మినిట్సే, 5 మినిట్స్లో ఫినిష్ అయిపోతుంది, లేకుంటే ఓవర్ బర్న్ అయిపోతాయి బన్స్. నిజంగా చాలా యమ్మీ, చాలా టేస్టీగా ఉన్నాయి. మనము స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేయడానికి బయటికే వెళ్ళిన అవసరం లేదు, ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇది దానికి ఎగ్జాంపుల్ అన్నమాట. చెప్పాను కదా మొత్తం ప్రొసీజర్ అంతా సేమ్, బట్ మీ బేకింగ్ మీరు దేంట్లో చేసుకుంటారో దాన్ని బట్టి వీటి అంటే టెక్స్చర్, టేస్ట్ ఎవ్రీథింగ్ డిపెండ్ అవుతాయి. ఓవర్ కుక్ మాత్రం చేసుకోకండి. సో పర్ఫెక్ట్గా కుక్ చేస్తే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి నాకు టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ప్రస్తుతానికైతే నేను ఇవి ఎంజాయ్ చేస్తాను. ఇది ఇవాళ వీడియో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిల్కుమమ్మా.